ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ ప్రతీ నెల కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి రాశి ఫలితాల్లో భాగంగా డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడు మీ యొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి శుభయోగాలు అదృష్ట యోగాలు యోగించబోతున్నాయో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు దైవారాధన చేసుకోవాలో అనేటువంటి విషయాల గురించి సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను మేషరాశిలో గురువు వక్రించి కర్కాటక రాశిలోను చంద్రగ్రహ సంచారము కన్యా రాశిలో కేతుగ్రహ సంచారము తులారాశిలో శుక్రగ్రహ సంచారము వృశ్చిక రాశిలో రవి కుజుల యొక్క సంచారము ధనస్సు రాశిలో బుధగ్రహ సంచారము కుంభంలో శనిగ్రహ సంచారము మీనంలో రాహుగ్రహ సంచారం ఈ యొక్క గ్రహ సంచారాలను బట్టి ఈ నెలలో మీ కలగబోయేటువంటి శుభ అశుభయోగాల గురించి రాబోయేటువంటి అదృష్ట యోగాల గురించి ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం కర్కాటక రాశి వారికి యొక్క నెలలో రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుక ప్రధానంగా ఇన్ని రోజులు కూడాను కొంచెము యోగ్యంగా ఉన్నటువంటి గ్రహస్థితి మరింత ప్రతికూలమైనటువంటి అంశంగా మారిందని చెప్పేసి చెప్పుకోవాలి అయితే వృత్తి జీవన పరంగా చూసుకుంటే కనుక కర్కాటక రాశి వారికి నిరంతరము కూడాను మీ యొక్క శ్రమణ మీరు చేస్తూనే ఉంటారు డబ్బులు వస్తూనే ఉంటాయి కానీ ఎక్కడో అసంతృప్తి మాత్రం మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క సమయంలో జరిగేటువంటి విషయం ఏంటంటే కనుక మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది అయితే వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ లాభం ఉంటుంది నిరంతరము శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది కానీ నిరంతరం కూడాను ఆ యొక్క సాటిస్ఫాక్షన్ లేనటువంటి వృత్తి జీవనాన్ని అయితే కనుక ఈ యొక్క నెలలో చవి చూడగలుగుతారు కర్కాటక రాశివారు అయితే ఒకటండి పక్కవారి మాటలు వినకండి అనవసరమైనటువంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకండి అలా చేస్తే కనుక వృత్తిపరంగా చాలా విధములైనటువంటి నష్టాన్ని మీరు చూస్తారు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి కర్కాటక రాశివారు అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక మీకు మంచి గుర్తింపు లభిస్తుందండి వృత్తిపరంగా మీరు చేసేటువంటి ప్రతి పనికి కూడాను మంచి గుర్తింపు లాభము అనేటువంటిది కనపడుతూ ఉంటుంది నిరంతరం కూడా శ్రమిస్తూనే ఉంటారు దానికి తగినటువంటి అయితే కనుక ఖచ్చితంగా అందుకుంటారు కర్కాటక రాశి వారి నెలలో అని చెప్పేసి మనం చెప్పుకోవాలి వ్యాపారస్తులకు కూడా చాలా చక్కగా ఉందండి వ్యాపార విస్తీర్ణత చేసుకోవడానికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి అయితే వ్యాపారస్తులు మాత్రము కూడాను మీరు ఎవరైతే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్నారో వారు మాత్రము కొంత మేరకు స్పర్ధలు గొడవలు జరిగేటువంటి సూచనలు అయితే కనుక కనపడుతున్నాయి ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటే చాలు అన్ని విధాలుగా కూడాను వ్యాపారస్తులకు కానీ ఇటు ఉద్యోగస్తులకు కానీ చాలా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తుంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు నిరంతరం శ్రమించేటువంటి కాలంగా ఈ యొక్క కాలమైన చెప్పవచ్చు అలాగే ఎవరైతే కనుకను రాజకీయ రంగంలో ఉన్నారో వారికి మాత్రం కూడాను ఒత్తిడి అలాగే ధన నష్టం కూడాను కొంతమేరకు కనబడుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక విద్యాపరంగా చూసుకుంటే కనుక కర్కాటక రాశి వారికి విద్యార్థులకు కూడాను శ్రమ పెరుగుతుందండి నిరంతరం కూడా ఆలోచన భయము వెంబడిస్తూ ఉంటుంది ఈ యొక్క సమయంలోను అయితే మీరు అనుకున్నటువంటి స్థాయి అవుట్పుట్నైతే కనుక మీరు ప్రదర్శించలేకపోతారు ఈ యొక్క సమయంలోను ఏదో రకంగా ఆ యొక్క జ్ఞాపక శక్తి తగ్గిపోవడమో మర్చిపోతూ ఉండడమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి విద్యార్థులకు కాబట్టి ఏకాగ్రతను పెంచుకునేటువంటి మార్గాన్ని ఆలోచించడం చాలా మంచిది ఈ యొక్క సమయంలో విద్యార్థులకు పోటీ రంగ పరీక్షల్లో అయితే కనుకను పెద్ద అనుకూలమైనటువంటి ప్రతిఫలాలు అయితే కనుక ఏవి కూడా కనపడట్లేదు ఎవరైతే కనుక విదేశీయానం గురించి విదేశీ విద్యల గురించి వీసా వంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉన్నారో వారికి మొదటి పదిహేను రోజులు అంతా అనుకూలించకపోయినా సరే తర్వాత పదిహేను రోజుల్లో కూడాను అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉన్నది ఇక కుటుంబ జీవనం గురించి గమనించుకుంటే కనుక కుటుంబ జీవనాన్ని మనం చూసుకుంటే కనుక అండి కుటుంబ సభ్యుల మధ్యలో మాత్రము కొంతమేరకు ఎడవాటైతే కనుక వాటిల్లబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి ఒక శుభ కార్యక్రమం ఇంట్లో జరిగేటువంటి శుభ కార్యక్రమానికి అక్కడ జరిగేటువంటి విషయంలోనూ కొంతమేరకు చిక్కు సమస్యలు అయితే కనుక మీకు రాబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి కాబట్టి గొడవలకు దిగేటువంటి ప్రయత్నాన్ని చేయకండి మాట స్పర్ధలకు కూడాను ఆ యొక్క దారి ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేయకండి రిజర్వుడ్గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి తద్వారా అన్ని విధాలుగా మీకు అనుకూలమైనటువంటి మార్గం కనపడుతుంది ఇంట్లో కూడా చిన్న చిన్న చికాకులు మిమ్మల్ని మానసికంగా కృంగపరుస్తాయి అయితే శారీరకంగా అరిసిపోతూ అప్పటికే చిన్న చిన్న ఇబ్బందులతోటి ఇబ్బంది పడుతున్నటువంటి మీకు కుటుంబ పరంగా కొంచెం మెంటల్ టెన్షన్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క నిలడం అని చెప్పేసి చెప్పుకోవాలి కానీ మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అండదండలు అయితే కనుక ఈ యొక్క సమయంలో మీకు ఎంతో అనుకూలమైనటువంటి మంచి ఫలితాలను అయితే కనుక ఇస్తాయి అయితే ఎవరిని మొండిగా నమ్మి అంటే మిత్రుల్ని కానీ శ్రేయోభిలాషుల్ని కానీ నమ్మి వారి మాట నమ్మి మీరు ఫర్దర్ స్టెప్ తీసుకోవడం అనేటువంటిది యొక్క సమయంలో అస్సలు మంచిది కాదండి అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా ఎవరిని మొండిగా నమ్మి మీరు మాట ఇవ్వడం కానీ డబ్బు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆర్థిక నష్టము వాటిల్లుతుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ప్రేమ జీవనాన్ని కూడా మనం గమనించుకుంటే కనుక ప్రేమికుల మధ్య కూడా మంచి సఖ్యత ఉంటుందండి ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను సమయానుకూలత ఉండదు కానీ సమయాన్ని గడపట్లేదు అనేటువంటి బాధే తప్ప అన్ని విధాలుగా కూడాను ప్రేమ జీవనం అనేటువంటిది మీకు అనుకూలమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కలగజేస్తుంది అని చెప్పేసి చెప్పుకోవాలి అయితే ఇంట్లో జరిగేటువంటి ఒక శుభ కార్యక్రమం మాత్రం మీ చేతుల మీదుగా అంగరంగ వైభవపేదంగా జరుగుతుంది అని చెప్పేసి ఈ నెలలో మనం చెప్పుకోవాలి ఇక ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మనం చూసుకుంటే కనుకను ఇందాక చెప్పాను కదండి ఆర్థిక పరంగా చాలా చక్కగా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి కేవలం ఏందంటే కనుకను దాన్ని అనుభవించేటువంటి టైం ఉండదు అయితే ఒక సాటిస్ఫాక్షన్ లేనటువంటి సర్కిల్ అయితే కనుక తిరుగుతూ ఉంటుంది కానీ ఈ యొక్క నెలలో ఏంటంటే కనుక చిన్న జాగ్రత్త ఏంటంటే ఇంకా ఇందాక చెప్పాను కదా మీ చేతుల మీద ఒక శుభ కార్యక్రమం జరుగుతుందని దానికి ఖర్చు మాత్రం మీరు అనుకున్నటువంటి లెక్క ఒకటి వచ్చేటువంటి ఖర్చు అవుట్పుట్ మాత్రం ఇంకోటి లాగా ఉంటుంది కాబట్టి ఆ ఖర్చుని ఆకస్మికమైనటువంటి ఖర్చులను అదుపు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే చాలు మిగతా అవన్నీ కూడాను చాలా అనుకూలంగానే కనపడుతూ ఉన్నాయి ఇంకా ఆరోగ్య స్థితి రీత్యా చూసుకుంటే కనుకను ఆరోగ్య రీత్యాను చిన్న చిన్న చికాకు పెట్టేటువంటి అనారోగ్య సమస్యలు శారీరకమైనటువంటి బాధ తప్ప మిగతా పెద్ద భయపడేటువంటి అనారోగ్య సమస్యలు ఏవి కూడాను కనపడట్లేదు కర్కాటక రాశి వారికి ఏంటంటే కనుక నిద్ర భోజనము అలాగే శారీరకమైనటువంటి శ్రమ ఈ మూడు మాత్రము ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం కనపడుతున్నది కాబట్టి కొంత మేరకు వీటి మీద శ్రద్ధను వహిస్తూ కొంచెం శారీరకమైనటువంటి సౌఖ్యాన్ని కలగజేసుకుంటే కనుక అన్ని విధాలుగా మీకు బాగుంటుందండి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక చిన్న చిన్న ప్రతిబంధకాలు ఉన్నాయి కాబట్టి కర్కాటక రాశి వారు ఏంటంటే కనుకను ఈ యొక్క సమయంలో ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిదండి అణిత్యము కూడాను దుర్గాస్తోత్రాన్ని పారాయణించడం చాలా మంచిది ప్రతి మంగళవారం లేదా ఉదయం శుక్రవారం మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క దేవాలయాన్ని సందర్శించడం అమ్మవారికి కుంకుమార్చన చేయించడం ఎర్ర పూలతో అమ్మవారిని పూజించడం చాలా మంచిది అమ్మవారికి ఉన్న రోజు మంగళవారం కానీ శుక్రవారం కానీ పులిహార నైవేద్యంగా పెట్టి ఆ పులిహారను మీ చేతి మీదుగా పంచిపెట్టడం వల్ల కూడాను మీకున్నటువంటి కీడా అన్నీ కూడా తొలగిపోతాయండి అదేవిధంగా అనునిత్యము కూడాను దుర్గా అమ్మవారి యొక్క నామజపాన్ని చేసుకోండి మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలోనూ ఒక రోజు చక్కగా నువ్వులు ఉలవలను దానంగా ఇవ్వడం కూడాను మీకు సకల విధములైనటువంటి శ్రేయస్సును చేకూరుస్తాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహించుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకోవడం వల్లనూ ఈ నెలలో మీకు కలగబోయేటువంటి ఏవైతే ప్రతిబంధకాలు ఇబ్బందులు ఉన్నాయో వాటి నుండి మీరు బయటపడగలరు అలాగే చెప్పినటువంటి ఈ యొక్క విధి విధానాలను పాటించడం వల్ల దుష్ఫలితాలకు దూరం పొంది సకల విధములైనటువంటి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి అదేవిధంగాను ఈ నెలలో ప్రత్యేకమైనటువంటి దైవారాధన చేయడం వల్ల కూడాను అదృష్ట యోగాలు కూడాను త్వరగా మీ యొక్క జీవితంలో సిద్ధించబోతున్నాయి ఇలానే కాకుండా మీ యొక్క పర్సనల్ జాతకం కూడా తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ లభిస్తుందండి తప్పనిసరిగా మీ యొక్క పర్సనల్ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీ యొక్క జన్మజాతక పరంగా మీకున్నటువంటి ఇబ్బందులకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను చూపించగలుగుతాను సర్వే జనా స్వకినోభవంతు లోకాస్తా సుఖినోభవంతు